गौरव मुख्यमंत्री है। अध्यक्ष करोना वायरस मीद अक्बरुद्दीन ओवैसी गारु बट्टि विक्रमार्क गारु राजा सिंग गारु गैदर किशोर गारु वारु मात्लाडिनारु। बट्टि विक्रमार्क गारु కొన్ని సూచనలు చేసిన తప్పకుండా అందులో కొన్ని పరిశీలించదగ్గవి ఉన్నాయి అధ్యక్ష, వాటిని గ్యారంటీగా మేము పూర్తిగా డిస్కస్ చేసి ప్రభుత్వంలో ఏమి స్టెప్స్ తీసుకోగలుగుతాం అవన్నీ కూడా తీసుకుంటాం। ప్రతిపక్షం ప్రభుత్వాన్ని కేవలం ఇరుకున పెట్టాలి అనే ప్రయత్నం కాకుండా ఫ్యాక్ట్స్ కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష, అప్రిషియేట్ అవుతుంది। 2014లో మేము అధికారానికి వచ్చిన అధ్యక్ష డాక్టర్ల సంఖ్య 2014 అధ్యక్ష ప్రభుత్వ హాస్పిటల్లో సుమారుగా 1824 మందిని మేము పెంచినాం అధ్యక్ష పోస్ట్ అప్పుడు 2014 ఉంటే ఇయాల గవర్నమెంట్ డాక్టర్ల సంఖ్య 3554 ఉంది అధ్యక్ష। ఈ 2014 లో మరి తక్కువ ఉంచిన ఘనత ఎవరుదో వారే చెప్పాలి కదా, అంటే మీకన్నా మేము చాలా బెటర్ పని చేసినామని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వేరే విమర్శ చేస్తలేను। ఇప్పుడు ఒప్పుకోవాలి, ఇప్పుడు ఫ్యాక్టే కదా, ఫ్యాక్టే కాబట్టి। రెండో అధ్యక్ష ఇంకో విషయం కూడా మేము మనవి చేస్తాను స్పష్టంగా, ఈ కరోనా వైరస్ అనేది జబ్బులు చాలా వస్తాయి, వైరస్లు చాలా వస్తాయి, చాలా జరుగుతుంది అధ్యక్ష, కానీ ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి। ఇది ఏం జబ్బో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఏమవుతుందో, ఇక కొంతమందికైతే అధ్యక్ష వాళ్ళకి చేతులు దండబెట్టి మొక్కాలి, ఏం చెప్తున్నారో కూడా అర్థమైతే లేదు। ఆ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా రోజుకో రకమైన స్టేట్మెంట్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలు గోస ఉంచుకుంటా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష। అదేవిధంగా ఒక నిర్దిష్టమైన విధానం చెప్పేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేయదు, డబ్ల్యూహెచ్ఓ ఒక రకమైన పరిస్థితి, ఒక ఆయన్నేమో ఇది జీవితకాలం వైరస్ ఉంటారు, ఇంకో ఆయనేమో 15 దాకా పోతుంది, ఇంకో ఆయన టీకా వచ్చేసింది రాష్ట్రాలు అంటారు, ఇంకోలేమో ఇంత జల్ది ఎట్లయితే బతుడు తప్పు అంటారు, అంటే భిన్న భిన్నంగా మాట్లాడదాన్ని విపరీతమైనటువంటి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, దాంతో ఎంటైర్ వరల్డే కన్ఫ్యూజన్లో ఉంది। ప్రతిపక్ష సభ్యులకు వారు అక్బర్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, రాయసింగ్ గారు కావచ్చు, మా సభ్యులకు కూడా నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాను, బాధ్యత గల వ్యక్తులుగా మనం డెఫినెట్గా మన సమాజాన్ని ఈ పీడ నుంచి ఉత్పాతం నుంచి బయటపడేయాలి అధ్యక్ష, ఇది మనందరి కర్తవ్యం। యథాశక్తి తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష, దాని డౌట్ లేదు, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, ఆడిట్స్ ఉన్నాయి, ప్రపంచానికి తెలుసు, రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు అధ్యక్ష। అన్ని రాష్ట్రాల కన్నా ముందే జాగరూకమై ఈవెన్ ఢిల్లీలో జరిగిన సమావేశం కేంద్రం కూడా మత్తునిద్రలో ఉంటే ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మేమే అలర్ట్ చేసినాం అధ్యక్ష, యువర్ ద ఫస్ట్ స్టేట్ టు అలర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో, మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం అధ్యక్ష। ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ, ఈ మధ్య ప్రధానమంత్రి గారితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగితే నేనే స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, దాంట్లో అందరి ముందు ఆల్ చీఫ్ మినిస్టర్స్ ముందు చెప్పిన, కరోనా సరే ఎత్తావు కొట్లాడుతూ ఉన్నాం, కొట్లాడతాం, ఎత్తావు కరోనాతో కలిసి బతకాల్సిందే, కాబట్టి ఒక గుణపాఠం అయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం, కరోనా చెప్పింది మనకు, ఇప్పటికైనా సరే మీరు ఒక అప్పీల్ ఇచ్చి కేంద్రం నుంచి వైద్యశాఖ బడ్జెట్ పెంచండి, రాష్ట్ర ప్రభుత్వాలుగా మేము కూడా పెంచాలి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎంత పూర్ణమనే దానికి మనకు చక్కటి గుణపాఠం వచ్చిందని కూడా నేను చెప్పిన అధ్యక్ష, మనం అందరం అంగీకరించాలి, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీలో చక్కదనం ఉంది అధ్యక్ష, ఏ రాష్ట్రంలో చక్కదనం ఉంది, ప్రీతి సుడాన్ గారు సార్, ప్రీతి సుడాన్ మన క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరే, ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ఆమె ఓపెన్గా అడ్మిట్ చేసింది అధ్యక్ష, ఓపెన్గా మన దేశంలో పీపీఈ కిట్లు లేవు, అది కుట్టే బట్ట కూడా మన దగ్గర లేదు, అది కూడా మనం చైనా మీదనే ఆధారపడినాము, మేము నిన్న మొన్న టెక్స్టైల్ మిల్స్ అందరిని పిలిచి మాట్లాడినాము, ఒక వారం 10 రోజుల లోపల వాళ్ళు ప్రయత్నం చేస్తామన్నారు, అప్పుడు కానీ ఏమైనా కొన్ని పీపీఈ కిట్లు రాష్ట్రాల వారిగా ఇస్తాం, ఇది ఇనీషియల్ స్టేజ్ అధ్యక్ష।
దాంట్లో అందరికన్నా ముందు అయ్యా ఇది మన దేశంలో పుట్టలేదు జబ్బు ఇది విదేశాలలో పుట్టింది ఫస్ట్ మీరు ఇంటర్నేషనల్ ప్లేన్స్ ఆఫ్ చేయండి అడిగిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే అధ్యక్ష ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టాప్ చేయండి ఇంటర్నేషనల్ పోర్ట్స్ అన్ని మూసేయండి అని చెప్పి మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష సరే ప్రయత్నం ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసినాం ఇవాల యథాశక్తి బలోపేత శక్తి ప్రకారం చేసినాం దీనిలో ఒకటి స్పష్టంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష మందులు దీనికి ఇదే విధంగా పలాన మందులు ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు ప్రజల అయోమయం పాపం మధ్యలో నేను ఒకరోజు ఈ మధ్య ఒక 1.5 మంత్ బ్యాక్ మాట్లాడుతూ ఉంటే మహబూబ్ నగర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తర్వాత ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతూ ఉంది పరిస్థితి ఏంటంటే ఈ రెమ్డెసివిర్ కానీ ఇంకో కానీ కొన్ని మందులు స్టాక్ పెంచానంటే ఇమీడియట్ గంట లోపల వైద్య శాఖ అధికారులందరినీ పిలిపించి మాట్లాడి స్పెషల్గా మళ్ళీ దానికి అప్పటికప్పుడు డబ్బులు మంజూరు చేసి టాప్ ప్రయారిటీ తీసుకొని దయచేసి ఎన్ని కావాలంటే సప్లై పెట్టండి ఎందుకంటే అధ్యక్ష అది నిజంగా మందు పనిచేస్తుందా చేయదా అది వేరు చేస్తుంది అనే ప్రచారం ఉన్నప్పుడు మానసిక స్థైర్యం మనం పెంచుతుంది పేషెంట్ల లోపల భయంతోనే దీనిలో ఎక్కువ మంది చచ్చిపోతుంటారు కాబట్టి అందుబాటులో పెట్టమని చెప్పిన టిమ్స్ అనేది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేస్ట్ పడి ఉంటే దాన్ని తయారు చేసినాం అధ్యక్ష అది అందరు కళ్ళ ముందే ఉంది ఇప్పుడు 1500 పడకలు తెచ్చినాం అంతకుముందు ఆక్సిజనే ఉండదు అధ్యక్ష బిడ్డ కాడ బట్టి విక్రమార్క గారు చాలా బాగా చెప్పినారు సంతోషం వారు చెప్పినంతా మేము విన్నాం చాలా గొప్పగా చెప్పినారు వారు మరి ఆక్సిజన్ బెడ్ లేని బెడ్లన్నీ మాకు వారసత్వంలో వారి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ వారి నుంచే వారసత్వంలో వచ్చింది మాకు బెడ్లో ఉండండి వినాలి కదండి మేము విన్నాం కదండి మేము విన్నాం కదా బట్టి గారు మేము విన్నాం కదా యూ షుడ్ బి ఫేర్ యూ షుడ్ బి ఫేర్ అధ్యక్ష ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయండి మాకు మేమే ఇప్పుడు క్రియేట్ చేసినాం అవ్వాలా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళే కదా అధ్యక్ష వాళ్ళ నుంచే ఇవన్నీ వచ్చినాయి ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశమే చాలా వెనుకబడింది వాళ్ళతో పాటు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అట్లే ఉంచారు మీ నుంచి వారసత్వంగా మాకు వచ్చింది దరిద్రం అంతా ఇది డెఫినెట్గా మీరు లాస్ట్లో చెప్పిన మాట చాలా బాగుంది బడ్జెట్లు పెంచాలి 100% హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావాలి అధ్యక్ష 100% కావాలి రాష్ట్రాలు చేయాల్సిందే కేంద్రాలు చేయాల్సిందే గతంలో జరిగిన తప్పులను మనందరం కలిసి వాటిని రెక్టిఫై చేయాల్సిందే కానీ ఒక్క టీఆర్ఎస్ఏ చేసినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఒకటి ఒక మాట మనవి చేస్తా ఉన్నా ఐసీఎంఆర్ కూడా చాలా మాటలు మార్చింది అధ్యక్ష అదేదో టెస్టింగ్ కిట్ పంపించారు తెల్లాటాలకు వద్దని బంద్ చేయమని చెప్పారు ఇట్లా అనేక రకాలుగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు ఈ మధ్యనే కొంత స్థిమితపడి ఒక పద్ధతిలో ఇవో పలాని మందు కొంత పనిచేస్తుంది పలాని దాంతో కొంత ఉపశమనం ఉంటుంది వ్యాధి లక్షణాలు ఇట్లా ఉంటాయి అని కొత్త వైద్యులు కూడా అర్థమవుతా ఉంది దీనిలో అధ్యక్ష మేము గొప్ప చేసామని డబ్బా కొట్టుకునే పరిస్థితి కాదు ఎంత చేసినా ఇటువంటి విపత్కర పరిస్థితి తక్కువనే ఉంటుంది ప్రతిపక్షాలు కలుస్తామన్నారు కలవలేదు డెఫినెట్గా కలవం అధ్యక్ష కలవం నేను చెప్తాను శాసనసభలో చెప్తాను ఎందుకంటే ప్రతిపక్షం అంత హుందాగా అంత గౌరవంగా అంత పద్ధతిగా వ్యవహరిస్తేనేమో కలిసి వ్యవహారం చేయొచ్చు పోతాం బయలుదేరుడే మనం ఇక భాషను మొదలుపెట్టుకుని తిట్టుకుని పోతుంది అంటే మనం పిఎంటీ చేస్తుంది ఏ ఉద్దేశంతో ఉన్నామో బయట బహిర్గతంగా చెప్తేనే ఉంటుంది బదారులలో ఇంకేం కలుగుతారు అధ్యక్ష ఒక ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఉన్న వాళ్లకు ఏం చెప్తాం అధ్యక్ష నేను ఇంకో మాట చెప్తాను అందరికన్నా ఎక్కువ స్పందించినటువంటిది నేనే అందరికన్నా ఎక్కువ స్టెప్స్ తీసుకుని కూడా నేనే ఒక సమయంలో అధ్యక్ష నా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రజలు వెయిట్ చేసేది అంత సిచ్యువేషన్ తీసుకుని పోయినా అంత వెల్ఫేర్ మెజర్ తీసుకున్నాం ఆరోగ్యపరంగా కానీ ఎమర్జెన్సీ విషయంలో కానీ పేదలను ఆదుకునే విషయంలో కానీ 2 లక్షల పైచీలకు వలస కార్మికులను వాళ్ళ ఇళ్లకు పంపించే విషయంలో కానీ అనేక చర్యలు తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి పెట్టం మేము రైలు ఛార్జీలు మీరే పెట్టుకుని అంటే కూడా విపత్కర పరిస్థితులు ఉండి కూడా మనమే పెట్టుకున్నాం అధ్యక్ష వాళ్ళకు అరటి పండ్లు అన్నం ఇళ్ళ చేరేదాకా వాళ్ళ ఊరు చేరేదాకా కూడా మనమే ఇచ్చి పంపించినాం ఇక్కడున్న పేదలకు బియ్యం అడిషన్లకు ఇచ్చినాం డబ్బులు అడిషన్లకు ఇచ్చినాం పెన్షన్లు కొనసాగించినాం ఇవన్నీ కూడా చేసినాం దీంతో పాటు పీపీ కిట్ సమకూర్చుకున్నాం N95 మాస్క్ సమకూర్చుకున్నాం లక్షల సంఖ్యలో సర్ప్లస్ ఉండే విధంగా వెంటిలేటర్స్ కూడా అవసరానికి మించి సమకూర్చుకున్నాం అధ్యక్ష అంతకుముందు అసలు ఉండేటి కావు నేమ్ సేక్ ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ 2, 3, 4 ఉండేటి తప్ప గవర్నమెంట్లో అసలు ఉండే అధ్యక్ష ఎక్కడో మన నిమ్స్లో కొన్ని చోట్ల మాత్రమే ఉండేటి అదంతా కూడా మాకు వారసత్వంలో వచ్చింది అధ్యక్ష ఆ వెంటిలేటర్ లేనితనము కిట్లు లేనితనము ఇదంతా ఇక్కడికి వెళ్ళి వచ్చింది అధ్యక్ష నేను ఎవరినో బ్లేమ్ చేయమనడం కాదు ఆక్సిజన్ బెడ్స్ అయితే అసలు లేవు ఈరోజు మేము 100% ఆక్సిజన్ బెడ్లు పెట్టామని చెప్పి గాంధీలో కావచ్చు ఉస్మానియా అంటే దాన్ని రకరకాలు నడుస్తూ ఉంది టిమ్స్లో కావచ్చు ఇంకా ఇతర అనేక ఆసుపత్రులలో కావచ్చు
జిల్లా హాస్పిటల్స్ లో కావచ్చు నేనే స్వయంగా చెప్పిన అధ్యక్ష అన్ని బెడ్స్ కు హాస్పిటల్ లో ఆక్సిజన్ సరఫరా పెట్టండి ముందరికైనా సరే మనకు ఉపయోగపడాల్సిన నష్టం వచ్చేది ఏమీ లేదని చెప్పినాం